ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేత కేవలో నిర్గుణశ్చ యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఇది శ్వేతాశ్వతరాణాం మంత్రోపనిషది. శ్వేతాశ్వతరం సంబంధించినటువంటి ఈ ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రం ఇది. ఏమిటయ్యా ఒకసారి వివరంగా చూద్దాం. ఏకో దేవః, ఇక్కడ పై చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానానికి శంకరుల యొక్క అత్యద్భుతమైనటువంటి భాష్య రచనా విధానం ఏంటంటే, క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉంటుందో. సర్వభూతేషు గూఢః, భూతము అంటే జీవి, సర్వ సమస్త జీవుల యందు కూడా రహస్యముగా ఉండేటటువంటి వాడు, దాంకుని ఉండేటటువంటి వాడు. సర్వవ్యాపి, సమస్తమైనటువంటి బ్రహ్మాండాలగైతూ అన్నిటినీ కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. సర్వభూతాంతరాత్మ, సమస్తమైనటువంటి భూతములకు అంతరాత్మగా ఉండేటటువంటి వాడు. ఇక్కడ సర్వభూతేషు గూఢ ఉంది, మళ్ళీ సర్వభూతాంతరాత్మ, రెండింటి తేడా ఏంటి? ఇక్కడ లోపల రహస్యంగా ఉన్నాడు ఆయన, ఇక్కడ ఏం చేస్తున్నాడు? అంతరాత్మ, ఈ జీవి తన జీవిత కాలంలో ఎలా ప్రవర్తించాలో దాని ప్రేరేపణ చేసేటటువంటి ఒక సాధనముగా ఉంటాడు ఇక్కడ అంతరాత్మ. కర్మాధ్యక్ష, ఆ ప్రేరేపణ జరిగిన తర్వాత వెంటనే కర్మలో దిగుతాడు. అది కర్మ జరుగుతుంటే కర్మలన్నిటికీ జరుగుతున్నటువంటి దాని హెడ్గా ఉంటాడని కర్మాధ్యక్ష. ఇప్పుడు యజ్ఞం జరుగుతోంది, యజ్ఞానికి సర్వేక్షణుడు ఒకడు ఉంటాడు, బ్రహ్మగారు అంటే మొత్తం టోటల్ సూపర్విజన్ చూసేటటువంటి వాడు. మామూలుగా మనం ఇంగ్లీష్ మాటలు చెప్పుకోవాలంటే అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, అల్టిమేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్. కర్మ ఒక జీవి కాదు, సమస్తమైనటువంటి జీవరాశులు, ఒక ఈ భూగోళం మీద కాదు, సమస్త బ్రహ్మాండాల్లో ఉండేటటువంటి జీవులు ఎంతమంది అయితే ఉండి ఉంటారో అందరు చేస్తున్నటువంటి కర్మలకి కూడా అధ్యక్ష. అధి ప్లస్ అక్ష అంటే, అక్ష అంటే కన్ను, అలా అన్నిటి మీద కన్ను జాగ్రత్తగా కన్ను వేసి కూర్చున్నాడు అధ్యక్షుడు. కన్ను వేసేటటువంటి వాడు ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తున్నాడు అని అర్థం. అంటే సమస్త అయినటువంటి కర్మలకి కూడా ఆయన సూపర్వైజర్ అని అర్థం వస్తుంది. సర్వభూతాధివాస, మళ్ళీ ఇలాంటి అర్థమే, సర్వభూతములందు నివసించేటటువంటి వాడు. అధి అనేటటువంటిది ఉపసర్గ. ఈ అధి అనేటటువంటి ఉపసర్గ యొక్క లక్షణం ఏమిటంటే, చాలా క్లోజ్ అని చెప్పడానికి అధి, దాన్ని ఆశ్రయించుకుని అని కూడా అర్థం ఒకటి వస్తుంది. సర్వభూత అధివాస, సమస్తమైన భూతములను ఆశ్రయించుకుని నివాసం చేసేటటువంటి వాడు. సాక్షి అంటే అవతల జరుగుతున్నటువంటి ప్రతి దానిని కూడా సాక్షి రూపంలో అంటే ఒక విట్నెస్గా ఆయన అబ్జర్వ్ చేస్తున్నట్టు. పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, నిష్కామకర్మ కావచ్చు, ఏది చేసినా సరే అన్నిటికీ కూడా సాక్షి రూపంలో ఉంటాడు. చేత, చైతన్య స్వరూపుడు, అన్ని సాక్షిగా ఉన్నాడు. ఏ కదలకుండా కూర్చున్నాడు ఆయన, మనకి ఎనర్జీగా ఉంటాడేమో, ఎనర్జీ ఏం కాదు, ఆయన కంప్లీట్లీ కాన్షియస్, ఒక పెర్సానిఫికేషన్ ఆయన. చేత కేవల, కైవల్యము అనే మాట మనం వాడుతూ ఉంటాం మోక్షానికి. ఆ మోక్షానికి వాడే కైవల్యం అనే మాట కేవల అని వచ్చింది. మనం కేవలం అనే మాట తెలుగులో కూడా వాడుతున్నాం. కేవలం అంటే అదొక్కటే అన్న కాన్సెప్ట్లో, అంటే అదొక్కటే అంటే ఇది కూడా ఆయన ఒక్కడే, అదే మాటకు అర్థం. కేవల అంటే మిగతా వాళ్ళతో ఏ రకమైనటువంటి ప్రమేయము లేనటువంటి వాడు. నిర్గుణశ్చ, ఏ రకము గుణములు లేనటువంటి వాడు. మరి మిగతా అనేటి గుణములు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు, సమస్త అనంత కళ్యాణ గుణములు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు, కానీ అసలు స్వభావంలో నిర్గుణశ్చ. ఇంకేదైతే గుణం ఉందంటే వెంటనే కర్మ ప్రారంభం అవ్వాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయాలి. అక్కడ ఈ రకం పాక్షికమైనటువంటి పక్షపాత దృష్టితో చేసేటటువంటిది, అతను రక్షించడమో శిక్షించడమో చేస్తుండాలి. ఆయనకి నిజానికి శిక్షించవలసిన వాడు లేడు, రక్షించవలసిన వాడు లేడు. ఇంకేంటంటే సమస్త జీవులను వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే కనుక. ఇంకెక్కడి నుంచి, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, బ్రహ్మను ఎవరైతే సృష్టించాడో, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, అంటే సమస్తమైనటువంటి జీవరాశి కూడా ఎలాగ జీవించాలో అని వాళ్ళందరికీ కూడా జీవన విధానాలని నేర్పడం కోసమని ఈ వేదాలని ఆవిర్భూతం చేసి వాటిని ఈ బ్రహ్మగారికి ఇచ్చాడు ఆయన. ఇంకేదంటే నువ్వు ఈ ప్రకారము సృష్టి చేయి, పుట్టినటువంటి జీవులందరూ కూడా ఈ రకంగా కర్మఫలాన్ని అనుభవించేట్లా చూస్తూ ఉండు,
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఆ ఇచ్చినటువంటి ఎవరైతే ఇచ్చాడో బ్రహ్మగారిని సృష్టించాడు, అతనికి వేదాలను ఇచ్చాడు. తగుంహ దేవమాత్మ బుద్ధి ప్రకాశం తం, తగుంహ అంటే ఇక్కడ వేదంలో లేదా సంస్కృతంలో కానీ తమ్ అని అర్థం. తగుమ్ అంటే తమ్, అక్కడ గకార పూలు తీసేస్తే మిగతా అక్షరాలు కలిసి తమ్ అవుతుంది. అతనిని తమ్ దేవం, ఆ దేవుణ్ణి, ఎటువంటి వాడిని, ఆత్మబుద్ధి ప్రకాశం, తన లోపల ఉంటాడు. మరి ఎలా తెలుస్తాడు నాకు అంటే తన యొక్క తమ తమ యొక్క బుద్ధుల వల్ల ప్రకాశము చెందేటటువంటి ఆత్మ అంటే తన యొక్క, తన అంటే ఒక ఇండివిజువల్ జీవుని తీసుకున్నట్టు అతని యొక్క బుద్ధి చేత ప్రకాశము అయ్యే వెలుతురులోకి బయటకు వచ్చేటటువంటి వాడు. అతనికి వెలుతురు లేదని కాదు, మన అజ్ఞానాన్ని దాటినటువంటి విధంగా అతను బయటకు వస్తాడు. అటువంటి అతన్ని ముముక్షు, మోక్షాన్ని కోరుకుంటూ శరణమహం ప్రపద్యే, అహం శరణం ప్రపద్యే, నేను శరణు కోరుకుంటున్నాను.